మై ఛానల్ తెలుగు బ్యూటీ అండ్ హెల్తీ టిప్స్ నేను మీ రాధ ఎలా ఉన్నారండి అందరూ ఎలా ఉన్నారో కింద నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ ఈ రోజు నేను మీకు మీరు కింద టైటిల్ చదివే ఉంటారు కదా మనకి ఎంగేజ్మెంట్ అయిపోయినాక 1 మంత్ 2 మంత్స్ గ్యాప్ వస్తుంది ఈ గ్యాప్ లో మన స్కిన్ ని అందంగా ఒక ఏమంటారంటే ఒక ब्राइडल मेकअप लो मना ब्राइड अनेदी एंत अंदंगा मेरुस्तु उंटुंदो तन स्किन कूडा अंते अंदंगा रावाली अंटे ई रोजु नेनु मीकु ओक प्रासेस चूपिस्तानंडी मीरु कंप्लीट गा ओक 21 डेसो 1 मंथ अंटे मीकु टाइम लिमिट नी पेट्टुकोनि ओक 15 डेसो मीरु खच्चितंगा नेनु चेप्पिन प्रासेस डैली गनुक मीरु चेसिनट्लयिते पेल्ली रोजुकी स्किन निजंगा अंडि तलतला कडिगिन मुत्यं लागा मेरुस्तु उंटुंदन्नमाट without any chemicals only herbal products pure natural products తోటి మన స్కిన్ ని వైటనింగ్ ఎలా చేసుకోవాలి బ్యూటీ పార్లర్ కి వెళ్లి చాలా మంది రుద్దిచ్చుకుంటారండి 1 మంత్ టైం ఉంటే 1 మంత్ వీళ్ళు ఒక 50,000 పే చేసి ఒక స్కిన్ వైటనింగ్ సిరీస్ అని చెప్పేసి వీళ్ళు అక్కడ పెట్టేసి ట్రీట్మెంట్స్ అనేవి చేస్తుంటారు దయచేసి అలాంటి వెళ్ళకండి ఎందుకంటే తర్వాత మీకు మళ్ళీ మీ ఫేస్ నార్మల్ గా వస్తుంది కెమికల్ యూస్ చేయడానికి హెర్బల్ యూస్ చేయడానికి చాలా తేడా ఉండండి ఒకసారి ఈ వీడియో మీరు కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట yes ఫస్ట్ ఇప్పుడు నేను అయితే స్టార్ట్ చేస్తాను అసలు నేను ఒక ప్యాక్ ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ ప్యాక్ ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అది చూసి వచ్చాక ఈ ప్యాక్ పెట్టుకోబోయే ముందు మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నేను మీకు చెప్తాను ఫస్ట్ ఈ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను పదండి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను ఆరెంజ్ పీల్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలాగే ఇది వచ్చేసి ఎస్టి మధు అతి మధురం అంటారు అలాగే 1/2 టేబుల్ స్పూన్ శనగపిండి వైల్డ్ టర్మరిక్ కస్తూరి పసుపు రైస్ ఫ్లోర్ బియ్యపిండి రోజ్ పెటల్ పౌడర్ బీసన్ శనగపిండి ఇవన్నీ చక్కగా కలుపుకోండి మొత్తం అన్ని మీరు ఒక్కసారి మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చుండి మీరు అంటే ఒకటి ఒకటి వేసుకోలేకపోతే వీటి అన్ని ప్రొడక్ట్స్ నేను లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ వీటిని వాటర్ తోటి కలుపుకోవాలన్నమాట మనము కొంచెం పల్చగానే కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకోవద్దు ఎందుకంటే ఇది మనకి స్క్రబ్ కాదు కాబట్టి కొంచెం మనం పల్చగానే కలుపుకోవాలన్నమాట మీ దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్ లో ఉంటే రోజ్ వాటర్ లో కూడా మిక్స్ చేసుకోవచ్చుండి లేదంటే పాలలో కూడా కలుపుకోవచ్చు పచ్చి పాలలో కలుపుకోవచ్చు అలాగే పెరుగులో కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా మీకు ఎలా కావాలంటే దీన్ని అలా కలుపుకోండి అయితే కొంచెం పల్చగా కలుపుకోండి మరీ అంత గట్టిగా మాత్రం కలుపుకోవద్దు yes ఇలా నేను ఈ కన్సిస్టెన్సీ లో కలిపేసుకున్నాను అన్నమాట ఫుల్ బాడీ స్కిన్ వైటనింగ్ క్రీమ్ అన్నమాట ఇది యా నేను ఏమేం ప్రొడక్ట్స్ యూస్ చేశాను ఏమేం యూస్ చేశాను నేను ఈ ప్రొడక్ట్స్ అన్నమాట వీటన్నిటి లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను తీసుకుంటున్నాను బాదం ఆయిల్ తీసుకుంటున్నానండి మీరు ఏ బ్రాండ్ బాదం ఆయిల్ అయినా తీసుకోవచ్చు మీరు ఈ బాదం ఆయిల్ ని ఫేస్ అండ్ నెక్ కంప్లీట్ గా 1 స్టెప్ మసాజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట యా ఇలా నేను కొంచెం బాదం ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్ మీరు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి యా మీరు కళ్ళ కింద చాలా మందికి బ్లాక్నెస్ ఉంటుంది అలాగే నెక్ బ్లాక్ గా ఉన్న కంప్లీట్ గా మసాజ్ అయితే చేసుకోవాలండి ఇది మీరు కంప్లీట్ గా డైలీ చేసుకోవాలి మీరు ఎన్ని రోజులు అయితే మీకు గ్యాప్ ఉంది ఒక 21 డేస్ ఆ 1 మంత్ అని చెప్పేసి దాన్ని బట్టి మీరు చక్కగా మసాజ్ అయితే చేసుకోవాలి ఈ ప్యాక్ పెట్టుకోబోయే ముందు అప్వర్డ్ డైరెక్షన్ లో దీన్ని మసాజ్ చేసుకోండి అండ్ ఇంకొకటి కూడా అండి మీ హ్యాండ్స్ కి కూడా ఎందుకంటే మన స్కిన్ టోన్ ఒక కలర్ లో మళ్ళీ హ్యాండ్స్ ఒక కలర్ లో కనిపిస్తాయి కాబట్టి మీరు హ్యాండ్స్ కి కూడా కంప్లీట్ గా ఆయిల్ ఇలా పట్టించేసి ప్యాక్ కూడా మీరు కంప్లీట్ గా హ్యాండ్స్ కి కూడా పెట్టుకోవాలన్నమాట
ओके अंडी फर्स्ट स्टेप अयिते मन फेस अंत चूडंडी मीरु मसाज चेसुकुन्नट्लयिते मी स्किन अंत गोल्ड कलर लोकी वच्चेस्तुंदन्नमाट नेक्स्ट मीरु ओक विटामिन ई क्याप्सूल तीसुकोंडी या విటమిన్ ఈ క్యాప్సూల్ ని ఏం చేస్తారంటే ఇది మన స్కిన్ ని హైడ్రేట్ చేయటంలో చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది మాయిశ్చరైజ్ చేస్తుంది అన్నమాట స్కిన్ ని బాగా ఇలా కొంచెం తీసుకొని చాలా మందికి లిప్స్ కూడా కొంచెం డార్క్ గా ఉంటాయి అండ్ ఫోర్ హెడ్ కొంచెం కొంచెం తీసుకోండి ఎక్కువ కాదు కొంచెం కొంచెం తీసుకొని దీంతో కొంచెం లైట్ గా ఫేస్ అంతా మసాజ్ చేసుకోండి మీకు ఎక్కడైనా సరే ఇక్కడ పైన ఏరియాలో డార్క్నెస్ ఉంటే ఇక్కడ అప్లై చేసుకోండి లేదు కళ్ళ కింద బ్లాక్నెస్ ఉంటే కళ్ళ కింద లిప్స్ కు మాత్రం కంపల్సరీగా అప్లై చేయాలండి లిప్స్ మంచిగా నేచురల్ గా మనకి మాయిశ్చరైజర్ అయ్యి కలర్ వచ్చేసి పింక్ కలర్ లోకి ఆ షేడ్ వచ్చి టర్న్ అవుతాయన్నమాట చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ కూడండి మీ ఐబ్రోస్ దగ్గర కింద చక్కగా ఈ విటమిన్ ఈ ఆయిల్ తో కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ ఒకవేళ నెక్ బ్లాక్నెస్ ఉంటే నెక్ దగ్గర చక్కగా కళ్ళకి ఇలా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి ఓకే అండి ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి కంప్లీట్ గా మీరు విటమిన్ ఈ ఆయిల్ తోటి మీకు ఎక్కడైతే బ్లాక్నెస్ ఉందో మీరు అక్కడ అప్లై చేసుకోండి నేను నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ మీరు ఇలా స్టీమ్ పెట్టుకోండి ఫేస్ అంతా కూడా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టీమ్ కంప్లీట్ చేసేసాను అన్నమాట స్టీమ్ ఎందుకు పెట్టాలి అంటే మన ఈ ముక్కు దగ్గర చాలా మందికి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి అండి ఇక్కడ కానీ కొంచెం లోపల ఓపెన్ పోర్స్ అనేది లోపల కూడా కొంచెం డస్ట్ ఉంటుంది అది మనం బయటికి రావాలి అంటే మనం ఖచ్చితంగా స్టీమ్ పెట్టాల్సిందేనండి స్టీమ్ పెట్టినాక ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఏదైనా బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే మీరు ఇలా రబ్ చేసుకుంటే అవి మొత్తం కూడా వచ్చేస్తాయి అన్నమాట అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి మీ ఫేస్లో ఎంత డస్ట్ అయితే ఇప్పుడు వస్తుందో నేను మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ స్టీమ్ మాత్రం మీరు ఖచ్చితంగా ఇది 1 మంత్ కనుక మీరు ఇదే ప్రాసెస్ చేసినట్లయితే 1 మంత్లో మీరు ఓన్లీ 10 డేస్ మాత్రమే స్టీమ్ పెట్టుకోవాలి కంప్లీట్గా డైలీ స్టీమ్ పెట్టకూడదు అన్నమాట యా ఇదంతా మన స్కిన్లో ఉన్నటువంటి డస్ట్ అన్నమాట మనకి ఇలా కంప్లీట్గా వచ్చేసింది ఇలా మనం కంప్లీట్గా 1 మంత్ చేస్తాం కాబట్టి కంప్లీట్గా మన స్కిన్ అనేది లోపల ఏదైనా డస్ట్ కానీ పొల్యూషన్ కానీ పిగ్మెంటేషన్ మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది స్కిన్ చాలా గ్లోయింగ్ అండ్ చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట చూసారు కదా ఆ డస్ట్ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇంకా మీరు బ్యాక్ నెక్ చాలా మనకి బ్యాక్ నెక్ కొంచెం బ్లాక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇలాగా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట ఓకే ఫస్ట్ ఇలా ఫేస్ని ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోండి ఫేస్ అంతా కూడా అండ్ ఇప్పుడు నేను ఫైనల్గా ప్యాక్ పెడతాను నేను మీకు చూపించాను కదా ఈ ప్యాక్ ఇది కంప్లీట్ ఫుల్ బాడీ వైటనింగ్ ప్యాక్ అన్నమాట మీకు వీటి లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అన్నీ కూడా కంప్లీట్ 100% ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట మీరు టోటల్గా మీ నెక్ పార్ట్ బ్యాక్ నెక్ కంప్లీట్గా ఈ ప్యాక్ని పెట్టేసుకోండి మీకు లేదండి అనుకుంటే మీకు బయట ఇవి ఎక్కడైనా సరే ఆయుర్వేద షాప్స్లో ఇవన్నీ కూడా మీకు దొరుకుతాయండి ఇలా మీరు నెక్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కి కూడా మీరు చక్కగా పెట్టేసేసుకోండి ఇలా కంప్లీట్గా మీరు హ్యాండ్స్కి అండ్ ఫేస్ మొత్తానికి కూడా ఇలాగ చక్కగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోండి ఓకే ఇలా మీరు కంప్లీట్గా మీరు ఎప్పుడైతే మీకు ఇంకా 20 డేస్ మ్యారేజ్ ఉంది అనుకున్న వాళ్ళు అక్కడి నుంచి మీరు
స్టార్ట్ చేసుకోండి. ఓకే ओके फ्रेंड्स नैन जस्ट नार्मल वाटर तो वाश्कानी दयचे सोप्स का लेदे फेस वाशेस का असल यूज चयु ओके फ्रेंड्स नेनैते इप्पुडु फेस नि वाश चेसुकुन्नानु कदा वाश चेसुकुन्नाक स्किन चूडंडि चाला चाला मेरुस्तू कनिपिस्तुंदि कदा बिकॉज एंदुकु अला मेरुस्तू कनिपिस्तुंदि अंटे मनं बादम आयिल अप्लाई चेसां काबट्टि ఆ స్కిన్ చాలా స్మూత్నింగ్ వస్తుందన్నమాట మనకి ఆ డస్ట్ కాని పొల్యూషన్ కాని ఆ పిగ్మెంటేషన్ మొత్తాన్ని మనం ఇక్కడ బ్లాక్ హెడ్స్ ని కూడా మనం క్లీన్ చేసేసుకున్నాం అన్నమాట ఇలా హ్యాండ్స్ కి కూడా పెట్టుకోండి హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా స్మూత్ గా కూడా వస్తాయి అన్నమాట ఇది పెట్టుకున్నని రోజులు నేను మీకు ఓవరాల్ గా ఇంకొక హెల్త్ డ్రింక్ కూడా చెప్తానండి మీరు లెమన్ వాటర్ తీసుకోండి లెమన్ వాటర్ పడలేదు మాకు లెమన్ వాటర్ పడదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే టమాటా జ్యూస్ లేదంటి టమాటా క్యారెట్ బీట్రూట్ బ్లాక్ గ్రేప్స్ కొంచెం అంత అల్లం హనీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని 21 డేస్ 1 మంత్ కంపల్సరీగా మీరు ఈ ఫేస్ ప్యాక్ ఎన్ని రోజులు పెట్టుకుంటున్నారో ఓరల్ గా కూడా రక్తం పట్టడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఆ డ్రింక్ తీసుకోవాలి ఆ డ్రింక్ అయితే తీసుకోవాలి అలాగే కిస్మిస్ కూడా నల్ల కిస్మిస్ తీసుకోండి ఓకేనా ఖచ్చితంగా ఈ డ్రింక్ అయితే తీసుకోండి ఖచ్చితంగా बेस्ट स्लीप अनेदी उंडालंडी करेक्ट टू टाइम मंची फ्रूट्स मंची वेजिटेबल्स तीसुकोंडी जंक फुड वेल्लद्दु जंक फुड जोलिकी वेल्लद्दु हैप्पीगा हैप्पी स्लीप अयिते चेयालि मीरु कंप्लीट गा इदि पेट्टुकोंडी बयटिकी वेल्लिनप्पुडु मीरु कंपल्सरीगा एसपीएफ 30 प्लस उन्न सन्स्क्रीन लोशन्स अप्लाई चेसुकोनि वेल्लंडी ए काडिकी ప్రెజెంట్ అయితే ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు అనుకో ఒకవేళ మీరు వెళ్ళినట్లయితే మీకు పడితే గనక మాయిశ్చరైజర్స్ కూడా నైట్ టైం అప్లై చేసుకొని పడుకోండి ఓకేనా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి బై బై టేక్ కేర్